ఇక చూడు, స్టెబుల్ సర్కార్, ఎబుల్ లీడర్, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతు సర్కార్. ఊయమ్మో, స్టెబుల్ సర్కార్ అవు, ఎబుల్ లీడర్. అందుకే సర్వేలు చేపిస్తే అరే ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరెట్టుందంటే 80% తుస్ అని చెప్పిండ్రు. కేటీఆర్ సార్కి గి ముచ్చట్లు చెప్పండి అయ్యా జరా. ఏబులు స్టేబుల్ అని చెప్పే ముందు సారు 80% అసలు వ్యతిరేకమట. అస్సలు పనిచేయని ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ సార్ పేరు చెప్తాడట. గిట్ల నువ్వు స్టేట్మెంట్లు ఇస్తే సోషల్ మీడియాలో నిన్ను మస్తు ట్రోల్ చేస్తారు. ఎందుకు చెప్పు, నీకు ఇది అవసరమా అని జర చెప్పరాదండి. ఎందుకు అన్న ట్రోల్ అవ్వడానికి మీరే కారణమవుతారు. నీ నాడు అన్నమో రామచంద్ర, నేడు అన్నపూర్ణ. అబ్బా, తెలంగాణలోని పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? కేటీఆర్ సారు గీ ముచ్చట నువ్వు చాలాసార్లు అడిగినావు కేటీఆర్ సారు. నేను ఒకటి అడుగుతా చెప్పు, దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఉన్న పథకాలు మన తెలంగాణలో ఉన్నాయా? అంటే తెలివకు అడుగుతున్నా. ఇక పక్క రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్నే తీసుకుందాం. వాళ్ళకు సంబంధించి అమ్మ ఒడి అని ఇంకోటని 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 మస్తు పథకాలు ఉన్నాయి ఆడ. గై మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయా సారు? స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి మొదలేస్తే ముసలోళ్ళ దాకా ఈ మస్తు పథకాలు పెట్టిండ్రు కరోనా టైంలో. ఆటో డ్రైవర్లకని గవాళ్ళకని గివీళ్ళకని బొచ్చడి బొచ్చడి పథకాలు ఇచ్చిండు. మరి ఆ పథకాలు గీడున్నాయా? ఇక కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని ఏమంటారు స్టేట్లు ఉంటాయి, రైతులకు సంబంధించి బోనస్ అందిస్తుంది. ఇంకా బోనస్లు మన దగ్గర ఉన్నాయా? అంటే నువ్వు పక్క రాష్ట్రాలలోనూ మన పథకాల గురించి ఆలోచించమన్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలిగా. గడున్న పథకాలు మా దగ్గర ఉన్నాయా అని గిట్ల ఎవరైనా అడిగితే ఏం చేస్తావు సారు? గన్ని పథకాలు పెట్టగలుగుతావా? ఊక పిల్ల పెడతా ఏంది, పెట్టలేననుకుంటున్నావా? మా అయ్య దళిత బంధు పెట్టలే. గంతకు ముందు వచ్చేసి ఏమంటారు ఆడవాళ్ళ కోసం ఒక పథకం అని పెట్టలే, నిరుద్యోగుల కోసం అని ఒక పథకం పెట్టలే, ఉద్యోగస్తుల కోసం పెట్టలే. గిన్ని పథకాలు పెట్టినాం, అమలు చేస్తావా సస్తావా? పథకాలదేముంది, ఇక నువ్వు గిట్ట అడుగు. రేపటి నుంచి ఎవరైనా అడుగుతారా? మీ అందరి కోసం పథకాలు వస్తాయి. ఇక 2023 ఎలక్షన్లలోపు పథకాలు అనౌన్స్ చేస్తాం, ఇక గెలిచిన తర్వాత అమలు చేస్తాం. ఇట్లా చెప్పుకుంటాం. ఇగో గట్లాంటి పథకాలు ఏమైనా ఉంటే జర చెప్పు. తెలంగాణ బాగ్ కోసమే. అగో గడ మిషన్ భగీరథ, మిషన్ భగీరథ మొత్తం అందరు అంటారు. గది ఎడకు పోయి చూసి వచ్చినాం మనం, గా ముచ్చాడు చెప్తామా? తెలంగాణ తెచ్చిందని చెప్తాం. పిల్ల ఏమైనా ఉంటే పథకాలు చెప్పంట. అన్న ఆంధ్రప్రదేశ్లో గడప చాలా పథకాలు ఉన్నాయి, ఇక ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కానీ ఇక పథకాలు అన్నీ ఇస్తామని చెప్పు. ఎలక్షన్ల తర్వాత చూసుకుందాం అమలు చేస్తామా లేదా అని. నువ్వే కదా జిహెచ్ఎంసి ముందు నిరుద్యోగ భృతిస్తా అని చెప్పినావు. ఇప్పుడు అసలు ఉద్యోగాలు ఏడున్నాయి? ఒకటి రెండు అని వాళ్ళు చచ్చిపోతుంటే మంచిగా సోద్యం చూస్తున్నావు? ఇట్లా చెయ్యన్న, పక్క రాష్ట్రాలు సరి చూడు. సాగు రంగాలకు 2.70 లక్షల కోట్లు ఇచ్చినాం. మాటలకందని మహాసంకల్పం రైతు బంధు పథకం. మాటలకందని మహాసంకల్పం, ఏమోనో సంకల్పం. భూమిని నమ్మినోడుకు పడుతున్నాయా? వ్యవసాయం చేసుకుని అసలు కౌలు రైతు, ఆడికి భూమి లేకపోయినా భూతల్ని నమ్ముకోవడం తప్ప ఇంకేమి రానుగా. రైతుకి ఏం లాభం ఒరిగిందన్న దీనివల్ల? ఎకరాలెకరాలున్న ఆసాములకు తప్ప ఎకరాక 5,000 గది పెట్టుబడి సాయం. సబ్సిడీలన్నీ ఎగ్గొట్టేసినాం. ఏమో చెప్పినావు మాటలకందని మహాసంకల్పం. అవునన్న, దీని గురించి చెప్పడానికి మాటలే లేవు. అందందేడా ఎత్తుక్కోవాల్సి వస్తోంది. ఈ సంకల్పానికి జోహార్లు జయజయలు అంటారు రైతులు. ఎందుకంటే అసలు సబ్సిడీలు బాయే, ఇప్పుడు ట్రాక్టర్ కొనుక్కుందామంటే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదే, రుణాలు తీర్చకపాయే. ఇక వారేస్తే ఊరు పెట్టుకోమనే మిర్చి వేస్తేనేమో సైంటిస్టులు వచ్చి ఇక మందులు పడితే మా వల్ల కాదయ్యా, ఈ పురుగులకు సంబంధించి మేము మందులు కనుక్కోలేదని గవాళ్ళు చేతులు ఎత్తబట్టే, పత్తి రైతులు చచ్చిపోతుంటే పత్తాభిషేకాలు చేసుకోబట్టే. ఇలాంటి సంకల్పం ఏడైనా ఉంటుందా? ఈడ సచ్చేటోని పాత్ర పెట్టి మన సంకల్పాలని పైకి లేపడం కరెక్టేలే అన్న. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలు. అబ్బా, సంక్రాంతి వరకు రైతు బంధు తగ్గేదేలే చెప్తున్నా. కరోనానే రానియండి, కల్లోలానే కానివ్వండి, ఏమైనా అయిపోలే. సంక్రాంతి వరకు సంబరాలు చేయాలి, సంక్రాంతి తర్వాత మళ్ళీ కర్ఫ్యూ అనో అవనో ఇవనో తీసుకొచ్చి అందరి నోట్లో మట్టి కొట్టాలి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ 60 ఏండ్ల రైతుల గోస తీర్చి 60% జనాల అమ్మో జనతా కష్టాలను తీర్చి రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులను బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, 80 లక్షల మంది కార్యకర్తల పక్షాన, 65 లక్షల రైతు కుటుంబాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనే మస్తు తెలియజేసిన, నువ్వు తెలియజేసే ధన్యవాదాల గురించి మిగిలిన వార్తాపత్రికలో వచ్చిన వార్త చదువుతూ చూడు. ఇది మన తెలంగాణకు సంబంధించిన రైతులు పడే కష్టాలకు సంబంధించి వెలుగన్న రాసిన వార్త. సౌత్ అయిన నజర, తామర తెగుతో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం. పురుగుకు మందు లేదంటున్న సైంటిస్టులు ఇప్పటికే 12 మంది దాకా సూసైడ్. భారీగా పెట్టుబడి పెట్టి మునిగిన రైతులు. ఇక
మిర్చి రైతులు అప్పుల పాలవుతున్నారు. దాదాపు 2 లక్షల మందికి 2 లక్షల ఎకరాలకు పైగా పంట దెబ్బతిన్నది. అసలు ఈ తామర తెగులకు సంబంధించి మందే లేదని సైంటిస్టులు చేతులు ఎత్తేస్తే 12 మంది రైతులు ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక పత్తికి సంబంధించి సరైన పంట రాక పత్తి వానలకు వీటికి పాడైపోయి 80% పత్తేసిన 100 మంది పత్తేస్తే అందులో 80% మంది రైతులు నష్టపోతే మొత్తం తెలంగాణలో నష్టపోయిన రైతులను ఆత్మహత్యలు చేసుకున్న రైతులు తీసుకుంటే 80% మంది పత్తి రైతులే. అన్నమో రామచంద్ర అన్న వాళ్ళు అన్నపూర్ణగా మారాడు అని చెప్పారు కదా కేటీఆర్ సారు. అన్నమో రామచంద్ర అన్న రోజు రైతు బతికే ఉన్నాడు. అన్నపూర్ణగా మారుతున్న గీ తెలంగాణలో వడ్ల కుప్పల దగ్గర కొంటరో లేదో అని చెప్పి గుండెలాగి చచ్చిపోయింది కొంతమంది, అయితే ఆత్మహత్యలు చేసుకున్నది ఇంకొంతమంది. గీ లెక్కలేవి సారు, గీ లెక్కలు అస్సలు రాలేదు. రుణమాఫీలు ఎక్కడ పోయినాయి? రైతు బంధు గిట్ల పడంగానే గట్ల రుణమాఫీ కింద కట్టేసుకుంటారు. గది కూడా వచ్చింది వార్తాపత్రికల్లో, గది కూడా చూపిస్తా నేను. మరి గమాటి ముచ్చటేంది సారు, బ్యాంకర్ల కోసం వేసిండ్రా. మళ్ళీ అది కూడా ఏంటంటే అసలు కింద పోయినా వాళ్ళకి కొంచెం పోతుంది, వడ్డీ కిందే బ్యాంకర్లు ఈ డబ్బుల్ని రాగేసుకుంటారు. ఏడసారు సంబరాలు, ఎందుకు ఏం సంబరాలు చేసుకోమంటావు? ఏం చేసుకోమంటావు? వరేస్తే యాసంగిలో కొనే దిక్కు లేదు, పత్తేస్తే ఫలితం ఎట్టుంటుందో తెలియదు, మిరపేస్తే తెగులొచ్చి సైంటిస్టులకు కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తేసే వైనం. ఈ తెలంగాణలో ఏ రైతు సంతోషంగా ఉన్నాడు? గట్ల కాదని కూరగాయలు పండ్లు మొక్కజొన్న వేసుకుంటే కోతులు పెడదా? ఇక చెప్పు, ఏడ రైతుల కుటుంబం, ఏడ రైతులు సంబరాలు చేసుకుంటాండ్రు. నీ మనస్సాక్షిని ఒకసారి అడగరాదు సారు గిట్లా చెప్పి గిట్లా రాసే బదులు. ఇగో ఇడ పట్టుకున్నాడు చూడు రైతు, రుణమాఫీయే కాలేదు మాకు సంబరాలు ఎందుకు చెప్పు రైతు అని అడుగుతాడు ప్రశ్న. రుణమాఫీయే లేదు మాకు, రైతు సంబరాలు ఏ లెక్కని చేసుకోమంటావు? ఎట్లా చెప్తాండ్రు, యాసంగిలో వరేస్తే ఉరేసుకోమన్నారు, గీ ఇచ్చిన దానికేమో రుణమాఫీ కిందే పోతుంది, ఏం సంబరాలు చేసుకోవాలి, ఏంది నీ కథ అని అడుగుతాడు. నమ్మట్లేదా? ఇగో వెలుగులో మెయిన్ పేపర్లోనే ఉంది, జరియండి అయ్యా కేటీఆర్ సార్ గీ పేపరు. ఒక్క నమస్తే తెలంగాణ మీరు ఆయన చెప్పినయే మీరు రాస్తారు, మీరు రాసినయే ఆయన చదువుతాడు. ఇక మిగిలిన పత్రికలను పట్టించుకున్న పాపాన పోవట్లేదు.